వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు తెలంగాణ రాష్ట్రంపై చూపిస్తున్నటువంటి వివక్షపై పోరాటం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా పట్టణంలోని స్థానిక ఆరి గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం చేస్తున్నటువంటి విధానాలపై మంత్రి సత్యవతి మాట్లాడుతూ వరిధాన్యం గిరిజన రిజర్వేషన్లు చేనేత కార్మికులకు జీఎస్టీ రద్దు చేయాలని, ఎస్సీ రిజర్వేషన్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, తెలంగాణలోని సాగునీటి తాగునీటికి నిర్మించిన ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని, పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతి ఆయోగ్ సూచించిన విధంగా బడ్జెట్ ఇవ్వాలని, బీసీలకు కుల గణన జాతీయ స్థాయిలో చేపట్టాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, డీజిల్ పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలను తగ్గించాలని, పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు అమ్ముకున్నారు, ఇంద్రమ్మ ఇల్లు అమ్ముకున్నారు. అలాంటి పరిస్థితి మన పార్టీలో లేదు. మిత్రులారా, దయచేసి మంచి మనసుతో ఆలోచించండి. ప్రతి ఒక్కటి నేరుగా ఏ బ్రోకర్ లేకుండా, ఏ మీడియేటర్ లేకుండా డైరెక్ట్ మనకి అందాలి. ప్రతి రైతుకు అందాలి, ప్రతి కార్యకర్తకు అందాలి, ప్రతి నాయకుడు ఎవరు లేకుండా అందాలి అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇవాళ కళ్యాణ లక్ష్మి ఉంది, ఇవాళ రైతు బంధు ఉంది, ఇవాళ ఆసన పెన్షన్ ఉంది, ఇవాళ కేసీఆర్ కిట్ ఉంది. ఇవన్నీ నేరుగా అందుతున్నాయి. ఇవాళ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది, అయ్యా మరి మా ద్వారా ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి. ఇవాళ దళిత బంధు ఉంది, దళిత బంధు మేమే మనమే ఇవ్వాలి. మీరు మా మండల పార్టీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే సూచిస్తారో వాళ్ళకే రైతు బంధు, దళిత బంధు ఇస్తాం. మీరు పేద, 3000 డబుల్ బెడ్రూమ్ వస్తున్నాయి. ఎక్కడ ఇల్లు ఉంటే, ఎక్కడ జాగ ఉంటే అక్కడనే కట్టుకునే పరిస్థితి. ఎవరైతే మండల పాలిక సర్పంచులు, మా గ్రామాధ్యక్షులు, గ్రామ ఎంపీటీసీలు నిర్ణయిస్తారో, నిరుపేదలు వీళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకే ఇస్తామని చెప్పేసి దయచేసి మిమ్మల్ని కాపాడుకుంటాం, గట్టికి రెప్పలాగా చూసుకుంటాం, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. నా మాట కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ ఆ కఠినం యొక్క ప్రేమ ఎంత ఉండదో చక్కగా ఉంటే చూసిన మాయ మాట చెప్పడం నాకు రాదు, బెల్లం పట్టి నాకు ఇచ్చడం నాకు రాదు. ఏదైతే అది చెప్తానో అది చేసి చూయించా, అదే నాకు నేర్పింది మా రైతులు, నా గురువు, నా తల్లిదండ్రులు. ఎవరికైనా బాధ కల్పించి ఉంటే మీరు మంచి మనసుతో చేపిస్తారని చెప్పేసి నేను మనం చేస్తున్నా. ఇవాళ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఏ పెద్దకు రోడ్డు లేకుండే, ఒక సీసీ రోడ్డు చూసిన పాపన్న పోలే. ఇవాళ నేను చేసినప్పుడు తెలియక ముందు ఏ ఒక్క సెంటర్ లైటింగ్ కూడా మనం చూడలేదు. మహబాలలో మన మురళీధర్ రెడ్డి అని చెప్పేసి అమెరికా నుండి వచ్చారు, నేను ఎమ్మెల్యే అని అతనికి తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి పార్టీ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఏకవాక్య తీర్మానాలతో మరి ఈరోజు ఈ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు పెద్దలు శంకర్ నాయక్ గారు మరి తీర్మానాలన్నీ కూడా వారు ఇప్పుడే చదివి వినిపించారు. ఆ తీర్మానాల మీద మాట్లాడారు, మరి వక్తలందరూ తీర్మానాల మీద మాట్లాడతారు. ఈ తీర్మానాలను ఏకగ్రీవంగా ఈ సభ నుంచి ఆమోదం చేసి రాష్ట్ర పార్టీకి పంపించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రధానమైన తీర్మానం వ్యవసాయ రంగానికి సంబంధించి ఒకటే ఒక డిమాండ్, ఈ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని
కేంద్ర ప్రభుత్వం కొనాలి అది యాసంగ్య వానాకాలమే కాకుండా ఎమ్మెల్యే గారనేకు ఈ దేశంలో పంజాబ్ హర్యానాలే కాదు తెలంగాణ కూడా ఉందని తెలంగాణలో పండించిన రైతు మరి మద్దతు ధరతోని కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తో మనం ఈ సమావేశం నిర్వహించుకుంటాం ఈ డిమాండ్ తో పాటు దేశవ్యాప్తంగా రైతులకు ఒక రక్షణ కవచం లాగా ధాన్యాన్ని ఒక ఉమ్మడి మరి నిర్ణయం ఉండాలి ఇక్కడ అక్కడనే కాదు మరి ఈ రోజు దేశంలో పండించిన పంట ఎటువంటిదన్న కేంద్రం కొనుగోలు చేయాలి ఒక రాష్ట్రం బాగా పండిస్తే ఇంకో రాష్ట్రం కరువు రావచ్చు ఈ దేశంలో 28 రాష్ట్రాలు మరి ఒకవైపు కొన్ని రాష్ట్రాలు ఆకలి చావులు ఉంటే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ముందు చూపుతో ఒక ఉద్యమ సారథి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రైతుల కష్టాలు తెలిసిన రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఏ లాభం జరుగుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం మనం అనుభవిస్తున్నాం గతంలో ఎట్లుండేది తెలంగాణ మన మార్కొడ ప్రాంతం ఎట్లుందో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి భగవంతుడు కరుణించి వర్షాలు పడితే ఆ చెరువులలో నీళ్లు వస్తే తప్ప ఒక్క పంట కూడా సరిగ్గా పండకపోయేది 25 ఏళ్ల క్రితం ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వి వదిలేస్తే వాటిలో నీళ్లు రావని మరి చెత్త కుప్పలు కొలిసి ఆశలన్నీ వదులుకున్న తరుణంలో కేసీఆర్ గారు ఒక భగీరథుని రూపంలో ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు ప్రజల కష్టాలు రైతుల కష్టాలు